ప్రజలకు విద్య వైద్య ఉపాధితో పాటుగా మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 50 వార్డ్ పరిధి మురళీనగర్ వద్ద 18.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న హరిత పార్క్ అభివృద్ధి పనులకు సంబంధించిన వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మౌలిక వసతులకు సంబంధించి ఎప్పటికప్పుడు మాతో 175 నియోజకవర్గాలను కూడా సమీక్షలు చేస్తూ, ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి, పార్కు సంబంధించి కానీ, స్కూల్కి సంబంధించి కానీ, హాస్పిటల్ సంబంధించి కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, వీటన్నిటి విషయంలోనే క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యటించి ప్రజల దగ్గర నుంచి ఏదైనా సమస్యలు ఉంటే విజ్ఞప్తులు తీసుకుని వాటికి హై ప్రయారిటీ ఇచ్చి వాటన్నిటిని కూడా తక్షణం పరిష్కరించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ముఖ్యంగా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది విశాఖపట్నంలో ఉండాలి. పచ్చదనానికి కానీ, శారీరక దారుణ్యం కోసం ఉండే స్పోర్ట్స్ యాక్టివిటీకి కానీ, వాకర్స్ క్లబ్కి కానీ ప్రయారిటీ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పకుండా ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు, వందలాది కోట్ల రూపాయలతో నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కూడా ప్రతి ఇంటికి పర్యటించినప్పుడు కూడా ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులకి హై ప్రయారిటీ ఇమ్మనేది కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. జీవన ప్రమాణాలు కల్పించాలి. అదేవిధంగా సంక్షేమ విషయంలో కూడా అదేవిధంగా 100కి 100% అర్హతనే ప్రమాణికంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలనేది మా అందరి లక్ష్యం.